మా పార్టీ పెద్దలు మహారాజ దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ మిథున్ రెడ్డి గారి నేతృత్వంలో నాకు ఈ ఐదు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అనౌన్స్ చేయడం జరిగింది। पार्टी की संबंधी विषय में मैं पड़ने कृषि मैं चुनाव सेवनी गुर्ति बाध्यत अपचेपार समर्थवंत शक्तिवंत यह बाध्यत चुद्धि तो निर्वर्तिस्टू मैं ये జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఆయన యొక్క చరిష్మాని మరింత బలోపేతం చేసేటటువంటి విధంగా రానున్న రోజుల్లో ప్రణాళికలను రూపొందిస్తాం। ఏ పార్టీకైనప్పటికీ కూడా ఖచ్చితంగా యువజన విభాగం అనేటటువంటిది కీలకమైనటువంటి విభాగం। రానున్నవి ఎన్నికల సమయం బూత్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి మేనేజ్‌మెంట్ కానివండి ప్రచార విషయంలో కానివండి పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు చురుగ్గా పాల్గొనాలన్న అది యువతకే సాధ్యం। అటువంటి యువజన విభాగం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గా బలోపేతంగా ముందుకు వెళ్తా ఉంది। దీనికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు యువతకి వారు చేస్తా ఉన్నటువంటి మంచి సంక్షేమం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవలంబించినటువంటి తీరు విధానం అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకమారు పెద్దలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను ఖచ్చితంగా మల్లి జక్కంబూడి రామ్మోహన్ రావు గారే చేస్తా ఉన్నారు అనే విధంగా పని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను। జై జగన్ జై జగన్ మా పెద్దల దగ్గర కన్సల్ట్ చేసి డేట్ కన్ఫర్మ్ చేసి రాజమండ్రి నడిబొడ్డున పెద్ద ఎత్తున యువతందర్నీ కూడా సమూహపరిచి మా అందరి మద్దతు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అని తెలియజేయడం కోసం అదే విధంగా ఆయనకున్నటువంటి చరిష్మాని మరింత పెంపొందించే విధంగా ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలను మరింత విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం కోసం వచ్చే నెలలో భారీ బహిరంగ సభ జై హో జగనన్న అనే పేరుతో నిర్వర్తించడం జరుగుతా ఉంది। నా భూతన భవిష్యత్ అనే విధంగా రాజమండ్రి నడిబొడ్డున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి సూపర్ సక్సెస్ చేసి మా జగన్మోహన్ అన్న చరిష్మాని మరొకమారు ప్రజలందరికీ రాజమండ్రి ప్రజానికానికి చూపిస్తాం। చేసేటటువంటి యువగలం ఖచ్చితంగా కేవలం తన గలం తన పార్టీలో వినిపించుకోవడం కోసం తన ఉనికిని తన పార్టీలోనే చాటుకోవడం కోసం చేసేటటువంటి యాత్రే తప్ప ఏ విధంగానో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని జగన్ మోహన్ రెడ్డి గారికి గాని సమానుడు అవ్వడు ఈనాటికి అవ్వడు। జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఈ రోజున ముఖ్యమంత్రిగా నిలిచాడు। చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మరి మా నాన్నగారు నాకు ఎన్నోసార్లు చెప్పారు ఈ సందర్భంగా చెప్తున్నా వెంకటేశ్వర స్వామి నీ గడప అడిగిందంట నన్ను ఒకడే చెక్కాడు నిన్ను ఒకడే చెక్కాడు నన్నెందుకు తొక్కుతున్నారు నిన్నెందుకు ముక్కుతున్నారు అని చెప్పి చెప్పాడంట నిన్ను ఒక చిన్న బల్ల తీసుకుని వచ్చి అటొక మేకు ఇటొక మేకు కొడితే కింద పడుకొని పోయావు నన్ను ఒళ్ళంతా సరే ఈ మేకులతో కొట్టినా సరే ఎలాగో నిలబడి ఉన్నాను అందుకే నన్ను అందరూ ముక్కుతారు నిన్ను తొక్కుతారు అని అన్నదంట। అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని
ఎంతమంది ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఈనాడు లొంగకుండా భయపడకుండా నిలబడి కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఎదుర్కొని తర్వాత అధికారం రాకపోయినప్పటికీ అతని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్ని ఏదో సంతలో మేకలు కొనుక్కున్నట్టు కొడుకుని తీసుకెళ్లిపోతున్నప్పటికీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అతను కష్టపడి కృషి చేసి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి మా అందరికి ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు। అటువంటి మనిషితో ఏనాడు కూడా నారా లోకేష్ పప్పు అని పిలుపుచ్చుకునేటువంటి నారా లోకేష్ సామాన్యుడు కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను। ఎవరన్నా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా ఉన్నా పార్టీ ఆదేశాల మేరకు ముందుకు నడుస్తాం। నిజంగా అవకాశం ఏమన్నా ఇస్తే అది జగన్ మోహన్ రెడ్డి గారు మిథున్ గారు కూర్చొని ఆలోచన చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం। ఏనాడు కూడా మా కుటుంబం పదవుల కోసం ఆలోచన లేదు, పదవుల కోసం పట్టించుకునేటటువంటి మనుషులు వ్యక్తులు మేము కాదు। జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసులకు భయపడలేదు, ఆయన పిలుపునిచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యమానికి కూడా నడుం బిగించాం। ఆయన నేతృత్వంలో పార్టీ కోసం పని చేస్తానే ఉన్నాం, నేను చనిపోయినంతరం కూడా పని చేస్తానే ఉంటా। జరిగింది 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవాళ విద్యార్థులందరికీ అందుతుంది। గత ప్రభుత్వంలో చూసుకుంటే 50% మాత్రమే జరిగేది, ఈ రోజు 100% ఇవ్వడం వల్ల ప్రతి విద్యార్థి చదువుకోవడం జరుగుతుంది। ఇదివరకు పాత రోజుల్లో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న విద్యార్థులు ఉంటే ఒకరు మాత్రమే చదువుకోవడం జరిగింది, ఈవేళ వసతి దీవెన వల్ల ఓన్లీ హాస్టల్ పిల్లలకు మాత్రమే వచ్చింది। ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యార్థికి అది అందుబాటులో వచ్చింది। ఈవేళ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎగ్జామ్ ఫీజులు కావచ్చు, అది ఏదో విధంగా యూజ్ చేసుకుంటున్నారు। ఈవేళ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ యూనిఫామ్ అండ్ ఫ్రీ భోజనం పథకం పెట్టడం జరిగింది। ఈ రోజున్న పరిస్థితుల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ। దాని నిమిత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పథకాలని ఉన్నదో దాన్ని ప్రజల్లో తీసుకెళ్తాను, చాలా విలేజెస్లో చాలా మందికి తెలియదు విషయాలు, అవన్నీ మేము తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది। ఈవేళ మన ఇండియాలో లార్జెస్ట్ లిటరసీ ఉన్న రాష్ట్రం కేరళ, నాకు ఇచ్చిన ఈ పదవి బాధ్యత ఈ 5 జిల్లాలకి ఖచ్చితంగా విలేజెస్లో రూరల్ ఏరియాస్లో అన్నిటి దగ్గరికి వెళ్ళి తిరిగి వీళ్ళందరినీ చైతన్యం చేయడం జరుగుతుంది। అది నా బాధ్యతగా ఫీల్ అయ్యి నేను న్యాయం చేస్తాను 100%గా, ప్రతి ఒక్కరికి విద్య అనే అంశంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది।